హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో టుడే స్పెషల్ గెస్ట్ భారతీయ న్యాయ వ్యవస్థలో ప్రముఖ పాత్రను వహిస్తూ లాయర్గా జీవితాన్ని ప్రారంభించి న్యాయమూర్తిగా ఎదిగి సుదీర్ఘ అనుభవం ఉన్న వారి ద్వారా భారతీయ శిక్షా స్మృతి చట్టాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు జస్టిస్ బి మధుసూదన్ గారు. సార్, మీకు ఎన్ఆర్ఐ రేడియో తరపున స్వాగతం, సుస్వాగతం సార్. హౌ ఆర్ యు సార్? ఫైన్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, అబౌట్ యు అండ్ యువర్ ఫ్యామిలీ బ్రీఫ్లీ. ఓకే, ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్? తెలుగు 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 తెలుగు. మీ కుటుంబం గురించి. ఓకే సార్. ఓకే ఓకే. మాది నేటివ్ ప్లేస్ వరంగల్ అండి. వరంగల్ లోనే ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత లక్నో యూనివర్సిటీ ద్వారా డిగ్రీ, గౌహతి యూనివర్సిటీ తర్వాత అక్కడ లా చేశాను. గౌహతి యూనివర్సిటీలో గ్వాలియర్ యూనివర్సిటీలో ఎంఏ చేశానండి. ఇక్కడ మాది వరంగల్ కాబట్టి వరంగల్ నుంచి హైదరాబాద్కు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాను 88లో. పంతొమ్మిది వందల 88లో హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. ఇక్కడనే ప్రాక్టీస్ మొదలు పెట్టానండి, లా ప్రాక్టీస్. 10 ఇయర్స్ ప్రాక్టీస్ తర్వాత ఆ పరీక్షలకు అపియర్ అయి జూనియర్ సివిల్ జడ్జి ఎగ్జామినేషన్ అందులో పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూ అన్ని అయిన తర్వాత సెలెక్ట్ అయ్యాను. నా యొక్క మొదటి పోస్టింగ్ చోడవరం విశాఖపట్నం జిల్లాకు వచ్చింది. నైస్ అండి. అక్కడి నుంచి కరీంనగర్ జిల్లా మంథని, ఆ తర్వాత హైదరాబాదు, సంగారెడ్డి, వికారాబాదు ఈ స్థానాలలో పనిచేశానండి. ప్రస్తుతం మల్కాజిగిరి కోర్టులో చేస్తున్నాను. నైస్ అండి. మీరు హలో, మీరు లాయర్ అవ్వడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? నేను పనిచేస్తున్నప్పుడు, చదువుకున్నప్పుడు లా కాలేజీలో, ఓకే, అక్కడ ఒకసారి ఒక జడ్జి గారు వచ్చారు. వచ్చి ఓ రోజు స్పీచ్ ఇచ్చారు. అప్పుడు కొంచెం ఇన్స్పిరేషన్ అనిపించింది నాలో. ఆ తర్వాత లా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆపర్చునిటీ వచ్చింది పరీక్ష రాయటానికి. పరీక్ష రాశాను, ఈ ప్రొఫెషన్ లోకి వచ్చాను. సూపర్ అండి. మీ హాబీస్, అభిరుచులు ఏంటి? నాది ఒక 30 ఏళ్ల నుంచి తెల్లవారుజాము 3-3.5 గంటల మధ్యలో లేచి యోగా, ధ్యానం చేయటము, ఆ తర్వాత తెల్లవారిన తర్వాత మిగతా కార్యక్రమాలు చేసుకొని ఆఫీస్కి వెళ్ళటం, అది నా రెగ్యులర్ ప్రాక్టీస్ అండి. ఇప్పటికి కూడా రోజు తెల్లవారుజామున లేస్తాను, యోగా ధ్యానం చేస్తూ ఉంటాను. కొంతకాలము అర్చన కూడా చేశాను. 20-30 ఏళ్ళు శాస్త్రీయ శాస్త్రం ప్రకారము పూజా విధానాన్ని చేస్తూ ఆ తరువాత ఈ యోగాలోకి వచ్చాను. నైస్ సార్, ఎక్సలెంట్ సార్. ముందుగా చట్టం అంటే ఏమిటి, పోలీస్ కి చట్టానికి ఉన్న సామీప్యం ఏంటి? ఇప్పుడు ఒక వ్యవస్థ అంత సవ్యంగా ఉండాలంటే, అందరూ పీస్ఫుల్ గా శాంతంగా ఉండాలంటే ఒక చట్టం అనేది అవసరం ఉంటుంది, ఒక క్రమశిక్షణ లాంటిది. ఆ చట్టానికి లోబడి ప్రతి ఒక్కరూ నివసించాలి, పనులు చేసుకోవాలి. చట్టం లేకుంటే అంత కల్లోలం అయిపోతుంది అడవి, ఏమంటారు, ఒక అడవిలాగా అయిపోతుంది. కాబట్టి చట్టం ఉంటేనే మనుషులు క్రమశిక్షణతో తమ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటారు, చట్టాలను పాటిస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ చట్టాలను పాటిస్తూ ఉంటే మన సమాజంలో శాంతి నెలకొల్పుకొని ఉంటుంది. అదేవిధంగా ఈ చట్టాలను అమలు పరచాలంటే, ఇవి సక్రమంగా అమలయ్యేలా చూడాలంటే పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఉంది. ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడన్నా నేరాలు గొడవలు జరిగితే అక్కడికి వెళ్ళి
విచారిస్తారు, నేరస్తులను పట్టుకుంటారు, ఆ తర్వాత కోర్టుల దగ్గరికి తీసుకొస్తారు. కోర్టుకు దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత జడ్జి గారు విచారించి ముందు ఛార్జ్ షీట్ వేయక ముందో రిమాండ్కు పంపుతారండి. పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అంతా చేసి ఛార్జ్ షీటు కోర్టులో వేసిన తర్వాత అప్పుడు విచారణ ప్రారంభం అవుతుంది. సాక్షులను విచారించి ఆర్గ్యుమెంట్స్ విని జడ్జి గారు అతను నేరం రుజువైతే శిక్షిస్తాడు, లేకపోతే విడిచిపెడతాడు. ఆ విధంగా ఉంటుంది. పోలీసుల డ్యూటీ ఏంటంటే వాళ్ళు నేరస్తులను పట్టుకొని రావటము, విచారణ జరపటము, కోర్టులో ప్రవేశపెట్టడం, ఈ విధంగా అమలు చేస్తూ ఉంటారు. నైస్ అండి. మరి కోర్టులో న్యాయదేవతకు కళ్ళ గంతలు ఎందుకు కడతారు సార్? దాని అర్థం ఏంటంటే చట్టం ముందు అందరూ సమానమే. అంటే ఇప్పుడు మనం చూస్తే ఎవరి మీద అభిమానం ఉండొచ్చు, ఎవరు తెలిసిన వాళ్ళ మీద అభిమానుడు, బంధువుల మీద అభిమానం ఉండకుండా ఉండటానికి చట్టం ఏంటంటే అందరిని సమానంగా చూడాలని దాని అర్థం. కళ్ళకు గంతలు కట్టి ఉంటుంది. తన తమ పర భేదాలు ఏం లేకుండా అందరి ఒక సమానంగా చూడడం కోసం. అది అది చూస్తే ఎక్కడ అభిమానం వస్తుందో మనసులో. అది నేచురల్ గా కొంతమందికి అలా రావచ్చు కదా, అందుకే అందరు సమానం అన్నట్టుగా అది ఉంటుంది. మరి ఆ త్రాసు కూడా అందుకే గుర్తంటారా? అందరు ఆ త్రాసు సమన్యాయం చేయాలి అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా అన్నారు కదా, ఒకరి వైపు ఎక్కువ ఒకరి వైపు తక్కువ చూపు లేకుండా బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. న్యాయం ఎప్పుడు బ్యాలెన్స్ ఉండాలి అక్కడ. అలా చూడకుండా బ్యాలెన్స్ గా తీర్పు ఇవ్వాలన్న ఉద్దేశంతో. అది దాని అర్థం నిష్పక్షపాతంగా. మరి భగవద్గీత మీద ఎందుకు ప్రమాణం చేపిస్తారు? ఇప్పుడు లేదండి, ఒకప్పుడు ఉండింది, 20-30 ఏళ్ల కింద ఉంది. ఆ తర్వాత గవర్నమెంట్ ఆ పాలసీ మార్చేసింది. ఇప్పుడు భగవద్గీత మీద ప్రణామం చేసే పద్ధతి లేదు. ఓన్లీ వచ్చి నిలబడి ఉట్టిగా ప్రమాణం చేయాలి అంతే. అంత నిజమే చెప్తాను నేను. అట్లా ఆ దేవుని మీద ప్రమాణం చేసి అంత నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అనేది ఒకటి ప్రమాణం చేయాలి అంతే. గీత లేదు ఇప్పుడు. గీత అనేది లేదా సార్? లేదు లేదు లేదు. ఓకే ఓకే. సగటు భారతీయునికి ప్రాథమిక హక్కులు ఏంటి? ఇప్పుడు మన రాజ్యాంగాన్ని రాసినప్పుడు దానిలో ప్రాథమిక హక్కులని థర్డ్ పోర్షన్ ఉంటుందండి కాన్స్టిట్యూషన్ లో. ప్రాథమిక హక్కులు అంటే ఈ మన భారతీయులకు మన యొక్క రాజ్యాంగము కొన్ని హక్కులను ప్రసాదించింది. అవి ఏంటంటే ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే చట్టం ముందు అందరి సమయం అందరూ సమానమే, భేదభావం లేదు. విన్నారా? ఇంకోటి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ మీటింగ్స్ అండ్ ఆల్ పీస్ఫుల్లీ. రైట్ టు స్పీచ్ అంటే మనకు వాక్ స్వాతంత్రం ఉందన్నట్టు హక్కు, అది ప్రాథమిక హక్కు. కానీ అది కొన్నిటికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి దానిలో. ఎట్లయినా మనకు వాక్ స్వాతంత్రం ఉన్నదని ఇష్టం ఉన్నట్టు బూతులు తిప్పటం, తిట్టడం, ఇతరులను అలా దూషించడం కాదు. అది చట్టంకు లోబడి వాక్ స్వాతంత్రం ఉంది, అదొకటి. వాక్ స్వాతంత్రం ఉంది కానీ చట్టానికి లోబడి అంతే. అంటే మీరు మాట్లాడచ్చు, స్పీచ్లు ఇవ్వచ్చు, కానీ ఇతరులను దూషిస్తే మరి అది నేరం అవుతుంది కదా. అందుకే కొన్ని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నట్టు, హద్దులు. అలానే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మనము ఇష్టం ఉన్న మతాన్ని పాటించవచ్చు. అంతేగాని కంపల్సరీ ఈ మతంలో ఉండాలి ఆ మతంలో ఉన్నది కాకుండా మనకి ఇష్టం ఉన్నటువంటి మతాన్ని పాటించవచ్చు, దాంట్లో జైన్ కావచ్చు. సార్ వాయిస్ కొంచెం లో వస్తుంది, చెక్ చేసుకోండి సార్, వాల్యూమ్ పెంచండి. లో వాయిస్ ఉంది. ఇప్పుడు నౌ ఇట్ ఈస్ ఓకే. రైట్ టు రిలీజియన్. ఆ తర్వాత ఇంకా ఉన్నాయి హక్కులు, 12-35 ఆర్టికల్స్ ఉన్నాయి. అవే చెప్తున్నాను. రైట్ టు మూవ్ ఎనీవేర్ ఇన్ ఇండియా, ఒక్క దగ్గరనే ఉండాలి, మన ఇష్టం ఉన్న చోటుకి వెళ్ళచ్చు విత్ ఇన్ ఇండియా.
ఇప్పుడు మనం ఏపీలో ఉంటే ఈవెన్ జమ్మూ కాశ్మీరే కానీ మద్రాసు కానీ అవన్నీ తిరగచ్చు, దీనికి నిషేధం లేదు, ఎక్కడన్నా తిరగచ్చు భారతీయుడు. విత్ ఇన్ ఇండియా రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ అండి. హలో, ఓకే అండి, వింటున్నాను, చెప్పండి. ఆ తర్వాత మైనార్టీస్ రైట్స్ అని ఉన్నాయి, వాళ్ళు మైనార్టీస్ వాళ్ళు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోవచ్చు, ఓకే. వాళ్ళు మైనార్టీకి సపరేట్గా హక్కులు ఉన్నాయి, వాళ్ళు మన రాజ్యాంగం ప్రసాదించింది, సో వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకొని నడుపుకోవచ్చు. అదేవిధంగా రైట్ టు రిలీజియన్ అయింది, ముఖ్యమైనవి మీరు అన్నారు కదా, రైట్ టు ఇన్స్టిట్యూషన్స్, రైట్ టు మూవ్ ఎనీవేర్. ఒకప్పుడు రైట్ టు ప్రాపర్టీ ఉన్నది కానీ తీసేశారండి. ఆస్తి హక్కును గవర్నమెంట్ 1975లో ఆర్టికల్ 31 అని ఉండింది, ఓకే, అది తీసేశారు. ఇప్పుడు దాన్ని లీగల్ ఎందుకు? రైట్ గా, అది గవర్నమెంట్ అప్పుడు ఎందుకు వచ్చిందంటే ఈ సమస్య, ఏదో గవర్నమెంట్ రోడ్ వేస్తుంటేనో ఏదో చేస్తుంటే అలా ప్రైవేట్ భూమి అవసరం వచ్చింది, అక్కడ ఒక డిస్ప్యూట్ వచ్చింది, నేను ఈయన అన్నాడు. అది ఈయన అంటే మరి అప్పుడు హక్కు ఉన్నది కాబట్టి అది నడిచింది. కాబట్టి ఈ చట్టాన్ని అమెండ్మెంట్ చేయటం వల్ల గవర్నమెంట్ ఏ భూమినైనా తీసుకోవచ్చు ప్రజా ఉపయోగానికి. ఎనీ ల్యాండ్ కెన్ బి అక్వైర్డ్ బై గవర్నమెంట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ పబ్లిక్ యూజ్, అది పబ్లిక్. ప్రభుత్వం. ఆ విధంగా అది వచ్చింది. ఇంకా ఇంకా ఉన్నాయండి, ఓకే. ఇది రిలీజియన్ అయిపోయింది, ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి, మైనార్టీస్ రైట్స్ వచ్చినాయి, మెయిన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పర్సనల్ లిబర్టీ, హలో పర్సనల్ లిబర్టీ, ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, తన యొక్క ప్రాణాన్ని తను రక్షించుకోవటానికి హక్కు ఉంది, ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్, ఓకే. అంటే ఇప్పుడు తన ఫ్రీడమ్ ఆఫ్ ప్రాణాన్ని లిబర్టీ. తను తను రక్షించుకునే సమయంలో ఎవరైనా ఇప్పుడు అటాక్ చేస్తే వాళ్ళని గాయపరచడం, ఇంకేదైనా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది, దీని చేయొచ్చా? గురించి పెద్ద చర్చ జరిగింది. ఇప్పుడు మీకు ఎంతవరకు హక్కు ఉన్నదంటే మీ ప్రాణాన్ని మీరు రక్షించుకోవటానికి అతన్ని గాయపరచవచ్చు కానీ చంపకూడదు. చంపకూడదని మొదట్లో ఉంది. సపోజ్ అతనే మీ మీద చంపటానికి కత్తి తీసో తుపాకీ తీసో ట్రై చేసినప్పుడు అప్పుడు మీకు అతన్ని దెబ్బతీయటానికి అధికారం ఉంది, కానీ అది ప్రూవ్ చేయాలంటే కష్టం. అదే సార్, మళ్ళీ సాక్ష్యం అంటారు కదా, అదే అప్పుడు అండి, కష్టం. అది కొంచెం క్రిటికల్, అది కోర్టు యొక్క డిస్క్రిమినేషన్ మీద ఆధారపడి ఉంటుంది, ఎస్ ఎందుకంటే అన్నిట్ల కరెక్ట్ కాదు. మరి ఆ సమయం అలా వచ్చింది, మరి అతను ప్రూఫ్ చేసుకోవాలి, అయ్యా నా ప్రాణానికి హాని జరిగింది, ఇట్లా అతను నా మీద కత్తితోనో తుపాకీతోనో దాడి చేసిందని ప్రూవ్ చేయాలి అక్కడ. అటువంటప్పుడు అది అదేవిధంగా సమాధానం. లేడీస్ ఉన్నారనుకోండి, ఉమెన్ మీద ఎవరన్నా ప్రయత్నం చేస్తున్నారు అత్యాచారానికి అది ఇది, అప్పుడు ఆమెను తనను తాను రక్షించుకోవటానికి ఏమైనా చేయొచ్చు, అక్కడ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు, ప్రూవ్ చేయాలి నా మీద ఇట్లా ప్రయత్నం చేశాడు అందుకే నేను ఇది చేశాను. సార్ చెప్పడం వరకు ఓకే సార్. ప్రూవ్ అంటే నోబడి కెన్ ప్రూవ్ సార్, ఎవరు లేనప్పుడే కదా వాళ్ళ మీద అటాక్ చేస్తారు. అది నిజమే, మీకు ఒంటి మీద గాయాలు అవి అవి ఉంటూ ఉంటాయి కదా, ఓకే 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 ఓకే. అట్లా అయితే కొంచెం డాక్టర్ పరీక్ష చేస్తాడు కదా, యా, మెడికల్ ఎగ్జామ్ అన్ని ఉంటాయి ఆ విధంగా. ఎందుకంటే కొన్నిటికి సాక్ష్యాలు కష్టం, అలాంటి విషయాల్లో అసలు కష్టం కదా అండి. అక్కడ ఏమంటారంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటారు దాన్ని, సాక్షులు ఓకే. లేరండి, సాక్షులు లేకపోతే అందరూ ఇక తప్పించుకున్నట్టేనా కాదు, దానికి సర్కమ్స్టాన్షియల్ అక్కడ జరిగిన యొక్క ఆ తీరును బట్టి ఏవో ఒకటి దొరుకుతాయి అక్కడ, దొరికిన ఆధారాలు బట్టి ఆ దొరికిన ఆధారాలు, డాక్టర్ ఎగ్జామినేషన్ బట్టి రిపోర్ట్. ఇవన్నీ. అంతేగాని ప్రతిదానికి సాక్షి అంటే కష్టం కదా, దొరికే ఫోర్ ఆధారాలు. ఉన్నాయి కదా అన్నిటికీ దొరికాయి కదా, అప్పుడు ఈ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అని కోర్టు తీసుకుంటుంది, అది ఒకటి ఉంది. ఓకే సార్, చెప్పండి, చెప్పండి. ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్, ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్, లిబర్టీ,
ఎక్కడైనా మీకు స్వేచ్ఛ ఉందన్నట్టు ఎక్కడైనా తిరగటానికి, మిమ్మల్ని మీరు రక్షించడానికి, ఇవి మెయిన్ కదా ఫండమెంటల్ రైట్స్. మీకు ఇష్టం ఉన్న మతాన్ని కూడా పాటించవచ్చు. ఆ విధంగా ముఖ్యమైన రైట్స్ అవన్నీ చాలా ఉన్నాయి, 12-35 ఉన్నాయి ముఖ్యమైన చెప్పారు. ఎందుకంటే మన నిత్య జీవితంలో అవసరమైనవి. మీరు ఎక్కడైనా చదువుకోవచ్చు, ఇన్స్టిట్యూషన్ పెట్టుకోవచ్చు, ఇట్లాంటివి ఉన్నాయి, అసోసియేషన్ పెట్టుకోవచ్చు, సంఘం పెట్టుకోవచ్చు, ఇవన్నీ వీటికంతా పూర్తి స్వేచ్ఛ ఉంది. మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి, హాయ్ చెప్దాం. హలో అండి, లవరాజ్ గారు వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. మనతో పాటు ఉన్నారు జస్టిస్ మధుసూదన్ గారు. నమస్తే అండి శ్రీదేవ్ గారు. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్ అండి మధుసూదన్ గారు. నమస్కారం సార్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ సార్? ఫైన్ సార్, ఫైన్ సార్. వైజాగ్ నుంచి చేస్తున్నానండి, నా పేరు లవరాజ్. వెరీ అదే అదే మేడం గారు మీరు మాట్లాడుతుంటే వింటున్నాను. అసలు టాపిక్ ఏంటో కూడా నాకు తెలీదు, మమ్మల్ని పలకరించదామని చేశానంటే. చిత్తాల గురించి అడుగుతున్నారు వారు, నేను జడ్జిని కదా. అవును సార్, అవును సార్. ఓకే చెప్పండి, మీ ప్రశ్న ఏంటి? అంటే నా ప్రశ్న ఏమి లేదు కానీ, అంటే స్త్రీ స్వేచ్ఛ అనేది కొద్దిగా తగ్గుతూ ఉంది కదా సార్ ఈ మధ్య. అది దానికి స్త్రీల కోసము ప్రభుత్వము ప్రత్యేక చట్టాలు చాలా చేసిందండి. ఒకటి చెప్తాను, ప్రొటెక్షన్ అగెన్స్ట్ డొమెస్టిక్ వైలెన్స్, అంటే గృహ హింస నుండి విముక్తి, అదొక చట్టం. అదేవిధంగా మెయింటెనెన్స్ యాక్ట్ అంటే భర్త భార్యను పోషించక హింసిస్తుంటే వాళ్ళకి హక్కు ఉంది భరణం పొందటానికి. అదేవిధంగా ఆస్తిలో సమాన హక్కు ఉంది. ఒకప్పుడు హక్కు లేవు కదా, హక్కులు ఉన్నాయి. ఈ విధంగా వాళ్ళ వెల్ఫేర్ కోసము ప్రభుత్వము మంచి చట్టాలు చేసింది, వాటి ద్వారా వాళ్ళు ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు. ఓకే సార్, ఓకే అండి. అయితే ఈ మధ్యని చెప్పండి, అడగండి అడగండి సార్. అంటే ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందంటే, చాలా మంది తల్లిదండ్రుల్ని పిల్లలు కూడా పక్కన పెట్టడం జరుగుతుందండి, ఎక్కువ చాలా చూస్తున్నాము. దాన్ని కూడా చట్టం ఉందండి, తన తల్లిదండ్రులను పోషించాలని చట్టం యొక్క ఆర్టికల్స్ ఉన్నాయి, సెక్షన్లు ఉన్నాయి, చట్టం ఉంది. వాళ్ళు వెనక తల్లిదండ్రులను చూడకపోతే వాళ్ళు చట్టరీత్యా చర్య తీసుకోవచ్చు పిల్లల మీద, ఈవెన్ డాటర్ కూడా చట్టం వచ్చింది. మేము ఎంతో కూడా ఆ విధంగా. అవును సార్, అంటే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఎడ్యుకేషన్ ఉండదు కదా సార్, మాలాంటి కొంతమంది చదువు లేని వాళ్ళు ఉంటారు, వీళ్ళకి తెలియదు కదండి చట్టాల గురించి. వాళ్ళు ఇప్పుడు అడిగిన దానికి చెప్తున్నాను, మేము ఎన్నో ఊర్లు తిరిగాము, లిటరీ స్కామ్స్ అంటే వాళ్ళ చట్టాల గురించి వివరించే మీటింగ్స్ పెట్టి చాలా పల్లెటూళ్ళు తిరిగి చట్టాల గురించి వాళ్ళకి చెప్పి ఈ విధంగా ప్రచారం చేసాం ఎన్నో చోట్ల. సూపర్ అండి, మీరు లిటరీ స్కామ్ అని పెట్టాము ఎన్నో ఊర్లలో పల్లెటూళ్ళలో. చాలా చట్టాలు చాలా మందికి తెలియవు మరి నిజంగా. అందుకే క్యాంపులు పెట్టి అన్ని చట్టాలు, వాళ్ళకు ఉన్న హక్కులు చట్టాలు అన్ని వివరించి చెప్పేవాళ్ళము, వాళ్ళు కూడా మంచిగా సంతోషపడేవారు అర్థం చేసుకో. సూపర్ అండి, ఓకే అండి. లవరాజ్ గారు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, బాయ్ అండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు సార్ మీకు. సార్ లాయర్ గా జీవితాన్ని ప్రారంభించి జడ్జి అయ్యారు, ఈ లాయర్ నుండి జడ్జి అయ్యే జర్నీలో మీకు ఎదురైన అనుభవాలు, ఎలా ఆ పోస్ట్ మీరు సాధించారు, మీ కృషి వివరించండి. ఈ సత్యం చెప్పాలంటే, నిజం చెప్పాలంటే, నేను 10 సంవత్సరాలు యాజ్ అన్ అడ్వకేట్, ఒక న్యాయవాదిగా పనిచేశానండి. అయితే ఇప్పుడు న్యాయవాది అంటే బాగా చదవాలి బుక్స్, దినం రాత్రి కేసులను సెటిల్ చేయాలి, వాటికి సంబంధించిన బుక్స్, సుప్రీంకోర్టు హైకోర్టు వాళ్ళు ఇచ్చిన డిసిషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవి బాగా స్టడీ చేస్తేనే సక్సెస్ వస్తుంది ప్రొఫెషన్ లో. ఉట్టిగా కేసు వచ్చిందని ఉట్టిగా వాదిస్తే ప్రయోజనం ఉండదు. ప్రతి దానికి ఒక సెక్షన్, దానికి సంబంధించిన ఒక తీర్పు ఉంటుంది. వీళ్ళు సుప్రీంకోర్టు వాళ్ళు హైకోర్టు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన తీర్పులను ఆధారం చేసుకుని మనం వాటిని పాటిస్తూ జడ్జిమెంట్ ఇవ్వాలి. ఆ విధంగా ఒక 10 సంవత్సరాలు ఒక అడ్వకేట్ గా
పనిచేసిన తర్వాత మీకు ఇంతకుముందు చెప్పాను నేను యోగా ధ్యానం చేస్తుంటానని. అవునండి. నిత్యము కొన్ని ఏళ్ల నుండి ఆ విధంగా అర్చన కూడా చేసేవాడిని, బాబా పూజ చేసేవాడిని, షిరిడి సాయి సత్య బాబా, వాళ్ళ అనుగ్రహం లభించింది. అయితే ఏమైందంటే ఒకసారి పరీక్ష గురించి ఇట్లా జడ్జ్ సెలెక్షన్ ఎగ్జామినేషన్ పెట్టబోతున్నామని ఒకసారి ప్రకటన వచ్చింది ఈనాడు పేపర్లో. సరే వచ్చింది కదా అనుకున్నాను, కానీ ఏ డేట్ నాడని వాళ్ళు చెప్పలే, అందులో వాళ్ళ తేదీ రిటర్న్ టెస్ట్ అని చెప్పలే. వాళ్ళు డేట్ డిక్లేర్ వచ్చినప్పుడు చదువుకుందాం నేను అనుకున్నాను, జరిగిందా. అయితే ఒకరోజు సడన్ గా ఒక 3 రోజుల తర్వాత ఎగ్జామినేషన్ అన్నట్టుగా అన్ని హాల్ టికెట్లు పంపారు వాళ్ళు. చూడండి మనం ప్రిపేర్ ఎలా అవుతామండి, 3 రోజుల డేట్ డిక్లేర్ చేయాలే, చేయబట్టడం వల్ల అది డిక్లేర్ అయినాక చదువుకుందాం మనం. మన ప్రాక్టీస్ లో మనం ఉన్నాం, నేను నా ప్రాక్టీస్ నేను చేసుకుంటున్నాను. సడన్ 3 రోజుల ముందే ఉన్నది హాల్ టికెట్ వచ్చింది. 3 రోజులే ఉంది, ఏం చదువుతాం, అది కూడా సండే నాడు పెట్టిండి ఎగ్జామినేషన్. మార్నింగ్ సివిల్, ఈవినింగ్ క్రిమినల్ ఎగ్జామినేషన్, 2 పేపర్ సివిల్ లా క్రిమినల్ లా. ఏం చదువుతాం 3 రోజులని ఊరికనే వెళ్ళాను, ఏమన్నా గానీ ఒక సండే వేస్ట్ అవుతుందని సండే నాడు పరీక్షకు వెళ్ళాను. సివిల్ క్రిమినల్ 2 పరీక్షలు రాశాను. ఏదో వచ్చిన గాడికి నాకు కొంత ఉంటది కదా నాలెడ్జ్, అంతకుముందు చదివిందో ప్రాక్టీస్ ఉందో. బట్ విత్ మై ఓన్ నాలెడ్జ్ ఐ హావ్ రిటన్. వావ్ గ్రేట్ అండి. అది రాసిన తర్వాత ఒక 4 రోజులకు ఎవరో హైకోర్టులో రిట్ పిటిషన్, వాళ్ళు సరిగ్గా పరీక్ష చేయలేదని పేపర్ లీక్ ఇవాళ రేపు అప్పట్లో ఉండే ఆ రోజులలో దాని మీద గొడవ జరిగింది. ఆ హైకోర్టు కమిటీ కూర్చున్నది మరి పరీక్ష రిజల్ట్స్ ఇవ్వాలి వద్దని. ఒక 1 ఇయర్ టైం పట్టింది దానికి. ఆఖరికి హైకోర్టు అనేది సవ్యంగా జరిగింది, డిక్లేర్ చేయాలని చేసింది ఆఫ్టర్ 1 ఇయర్. ఇక తర్వాత ఇంటర్వ్యూలు మెరిట్ లిస్ట్ అవన్నీ జరిగినాయండి. అది కూడా చాలా క్రిటికల్ గా ఉండే ఆ టైం. బట్ సాధించేశారు మీరు. గాడ్స్ గిఫ్ట్, నేను చెప్పాను కదా నేను చదవలేదు, నేను బాబా భక్తుడిని, నేను సత్యసాయి షిరిడి సాయి బాలసాయి బాబాని మొక్కేవాడిని ముగ్గురిని. ఆయన అనుగ్రహం దొరికింది, లభించింది, నాకు జాబ్ వచ్చింది. ఆనాడు ఒక రోజు స్వామి చెప్పాడు, స్వామే చెప్పాడు బాలసాయి బాబా దగ్గర పోయిన దర్శనానికి, స్వామి ఇట్లా పరీక్ష రాశాను మరి ఇంటర్వ్యూ కూడా అయిపోయింది, నాకు వస్తుందా జాబ్ అని అడిగాను. యువర్ ఆల్రెడీ సెలెక్టెడ్, బీ ప్రిపేర్డ్ అన్నాడు. ఆయన అన్నాక మళ్ళా 1 ఇయర్ పట్టింది కదా, మళ్ళీ ఒకసారి వెళ్ళినప్పుడు మళ్ళీ అడితే డోంట్ వరీ నీకు వస్తుంది తయారవు నీకు జాబ్ వస్తుందని చెప్పాడు. వాస్తవంగా అది వచ్చింది. అయితే ఒక రోజు నా మనసులో డౌట్ వచ్చింది, అసలు ఎట్లా వచ్చింది, మరి ఎట్లా వచ్చింది, ఎవరు ఇచ్చింది అని నేను అనుకుంటున్నాను. గ్రహించాడు దాన్ని, దగ్గరకు వచ్చి నీకు నేనే ఇచ్చానని చెప్పింది చెవులో. చూడండి ఇది మై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఆధ్యాత్మికంగా మీరు ఉన్నారు కాబట్టి మీకు అనుభవం కలిగింది. ఆయన అనుగ్రహం వల్ల వచ్చిందండి. ఆ తర్వాత ఇక నాకు కొంచెం దూరంగా విశాఖపట్నంలో వచ్చింది పోస్టింగ్ దగ్గర చూడవరకు. అయితే అక్కడ ఒక 9 నెలలు ఉన్న తర్వాత హైకోర్టులో అప్లికేషన్ పెట్టుకుంటే మంతినికి వచ్చింది కరీంనగర్ జిల్లా. అక్కడ 3 ఏళ్ళు ఇంచుమించు ఉన్నాను, కొంచెం లివింగ్ ప్లేస్ అక్కడ కొంచెం అనిపించింది. బాబా దగ్గరకు వచ్చాను, ఈ బాలసాహెబ్ స్వామి కొంచెం హైదరాబాద్ కావాలి పోస్టింగ్, మా ఫ్యామిలీ అక్కడనే ఉన్నదని చెప్పుకున్నాను. సరే చూద్దాం అన్నారు. మళ్ళా 2-3 నెలల తర్వాత మళ్ళీ వెళ్ళాను, వెళ్ళి దర్శనం చేసుకో. అక్కడ 100 మంది అసలు వాడు అసెంబ్లీ అవుతారు కదా అక్కడ హాల్లో. దగ్గరకు వచ్చిండు, యు వాంట్ కమ్ హైదరాబాద్ ఇస్ ఇంట్ ఇట్ విల్ బ్రింగ్ యూ నెక్స్ట్ అన్నాడు. ఆయన అంతా ఒక 10-20 రోజులు ఒక హైదరాబాద్ మంచి ప్లేస్ కు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది, సిటీ సీల్ కోట హైదరాబాద్ కు వచ్చింది పోస్ట్. గ్రేట్.
ఎన్నడూ అది వచ్చింది అది. అంటే దైవం మీద దైవాన్ని నమ్మిన వాడు ఎన్నడు మోసం మోసపోడు అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. అదొక ఉదాహరణ అని మీరు అంటున్నారు. అయితే నాకేమనిపిస్తుందంటే మీలో ఆ టాలెంట్ ఉంది కాబట్టి మనం ఏదైనా కూడా 99% స్వశక్తి 1% లక్ అంటాం కదా, ఆ 1% లక్కే గాడ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది మీరు అనుకుంటున్నారు ప్రిపేర్ కాలేదని, ఆల్రెడీ మీకు ఉంది సార్ మనసు, అంటే ఆల్రెడీ లా ప్రాక్టీస్ 10 ఇయర్స్ చేస్తున్నారు కాబట్టి మీరు రాశారు, చదవడానికి తక్కువ టైం అనుకున్నారు అయినా రాయగలిగారు అంటే మీరు మీలో ఆల్రెడీ మేధాశక్తి ఉంది సార్. అట్ ద సేమ్ టైం బాబా ఆశీస్సులు కూడా ఉన్నాయి. ఎస్ భగవంతుడి మీద నమ్మకమే మీకు అనిపిస్తుంది, కానీ నేను అనుకుంటున్నాను అందులో మీ శ్రమ ఉంది, మీరు చదవక్కర్లేదు, ఆల్రెడీ మీ మైండ్ లో ఉన్నాయి అందుకే రాయగలిగారని నేను అనుకుంటున్నాను. ఓకే మేడం, అది కొంతవరకు కరెక్టే, కానీ ఇప్పుడు అందులో ఒక 2-3 చట్టాల గురించి ఉండవు ఎగ్జామినేషన్ లో, అన్ని చట్టాల గురించి ఉంటాయి అందులో. మన ప్రాక్టీస్ చేసినే కాదు, ఇప్పుడు మన మన న్యాయ వ్యవస్థలో ఎన్ని చట్టాలు ఉన్నాయో, అంటే ఇప్పుడు సివిల్ క్రిమినలే కాక ఎక్సెప్ట్ ఉంటది, ఇంకా ఇది డొమెస్టిక్ వైలెన్స్ అని మీకు చెప్పాను, ఇట్లా రకరకాల చట్టాలు అన్నిటి మీద వస్తాయి ఇలా ప్రశ్నలు. మనం ఎక్స్పైర్ చేయలేము, ఇది వస్తుంది అది వస్తుంది, ఎనీ చట్టం ఏది ఎన్నో కొన్ని 100 చట్టాలు ఉన్నట్టున్నాయి ఇప్పుడు ఈ లేటెస్ట్ అయితే. ఓకే సార్, వాళ్ళు ఏదైనా అడగవచ్చు, అది మన అదృష్టం కొంత కలిసి రావాలి. సో అందువల్ల మీకు అదృష్టం కలిసి వచ్చింది, బాబా ఆశీస్సులు ఉన్నాయి, మీ నమ్మకం నిలబడింది, అది ఏదైనా అది అది ఒప్పుకుంటాను సార్. ఎందుకంటే నమ్మకం ఇంపార్టెంట్, అది భగవంతుడి పైన అయినా దేవుడి పైన అయినా మన మీద మనకైనా నమ్మకం ఉంటే సక్సెస్ మన వెంటే ఉంటుంది అని నమ్మే దాంట్లో నేను ఫస్ట్ ఉంటాను. ఓకే సార్, నైస్. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అంటే ఏంటి సార్? ఇప్పుడు మన దేశంలో కోర్టుల సంఖ్య తక్కువ ఉండటం వల్ల కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది ఇప్పటి వరకు. ఇప్పుడు మనకు ఇప్పుడు విదేశాలతో కంపేర్ చేస్తే మన చాలా తక్కువ ఉన్నాయి మన దగ్గర కోర్ట్స్. ఇది మన సుప్రీం కోర్టు జడ్జిలు గారు కూడా ఎన్నోసార్లు చెప్పారు కోర్టుల సంఖ్య పెంచాలి. అయితే కోర్టులు తక్కువ ఉండి కేసులు ఎక్కువ ఉండటం వల్ల లేట్ అవుతుందని ఫాస్ట్ ట్రాక్ కోర్టు చట్టం ఒకటి తెచ్చింది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. దాని ఉద్దేశం ఏంటంటే రెగ్యులర్ కోర్టుల నుంచి కొన్ని కేసులు ఈ ఫాస్ట్ ట్రాక్ ఈ కోర్టుకు ట్రాన్స్ఫర్ చేయాలి. వాళ్ళు దగ్గర కేసులు రాగానే వెంటనే ట్రయల్ నడిపి విచారణ జరిపి తీర్పులు ఇవ్వాలి. ఆ విధంగా ఈ ఫాస్ట్ ట్రాక్ ఎఫ్టిసి కోర్టులు అంటారు వీటిని. దీని వల్ల కేసులు తొందరగా పరిష్కారం అవడానికి అవకాశం ఉంది, రెగ్యులర్ కోర్టుల మీద భారం కూడా తగ్గుతుంది. ఓకే, మరి మన దేశంలో కేసులు ఎందుకు సంవత్సరాల తరబడి అలాగే మగ్గుతున్నాయి, కోర్టుల చుట్టూ ప్రజలు తిరుగుతున్నారు, దీన్ని ఎలా మనం పరిష్కరించవచ్చు, దీని వల్లనే అంటారా? అగో దీని వల్లనే గవర్నమెంట్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టింది అన్నట్టు, త్వరగా పరిష్కరించడానికి. ఇప్పుడు కోర్టుల సంఖ్య రెగ్యులర్ కోర్టుల సంఖ్య తక్కువ ఉంది కాబట్టి కొన్ని ఎక్స్ట్రా కోర్టులు పెట్టారు ఫాస్ట్ ట్రాక్ కోర్టు. వాళ్ళ పని ఏమైనా సత్వరంగా ట్రయల్ నడిపి కేసులు విచారించి తీర్పులు ఇవ్వటం, అందుకే ఇప్పుడు తగ్గుతున్నాయి కేసులు. ఇప్పుడు తగ్గుతున్నాయి అంటారు సార్? మామూలుగా వరకట్న చట్టం అంటూ ఒకటి ఉంది, ఇది ఒక్కొక్కసారి దుర్వినియోగం అవుతుంది అని కూడా అంటుంటారు కొందరు, మరి ఈ చట్టంలో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటారా? ఇప్పుడు చట్టాలు అన్నిటికీ ఉన్నాయి మేడం, అన్నిటి అన్నిటికీ చట్టాలు ఉన్నాయి, కానీ అవి పాటించటంలో ఉన్నది సమస్య. ఇప్పుడు ఈ వరకట్న నిషేధ చట్టం ఏదైతే ఉందో అలా మంచి సెక్షన్లు, ఇప్పుడు దాని ప్రకారము వరకట్నం ఇచ్చినా తప్పే తీసుకున్నా తప్పే ఈ చట్టము ఎంతో నిషేధించింది ప్రభుత్వం, కానీ దిక్కుమాలు పాటిస్తున్నారు. ఇప్పుడు ఒక వివాహం చేయాలంటే వీళ్ళు ఇస్తూనే ఉన్నారు, వాళ్ళు పుచ్చుకుంటూనే ఉన్నారు. అమ్మాయి అమ్మాయి తరపున వాళ్ళు ఇస్తారు, అబ్బాయి తరపున వాళ్ళు పుచ్చుకుంటున్నారు. దీన్ని ఎవరైతే కనిపెట్టి పోలీస్ దృష్టికి తెస్తే అప్పుడు వాళ్ళకి శిక్ష పడుతుంది. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది, ఓ చోట మ్యారేజ్ అప్పుడు వరకట్నం అడిగితే అమ్మాయి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు లోపలేసి, అట్లాంటివి కూడా ఉన్నాయి ఇన్సిడెంట్స్. అయితే ఈ చట్టాలను పుష్టించాలి, ఎందుకంటే అమ్మాయి వాళ్ళు అయ్యో అమ్మాయి పెళ్లి అవుతుందో లేదో అని భయపడి ఏదోటి ఇస్తుంటారు వరకట్నం.
ఎందుకంటే మరి తల్లిదండ్రులకు అమ్మాయి ఉంటే ఎప్పుడైనా కానీ కొంచెం బెంగ కదా ఎప్పుడు పెళ్లి చేయాలని ఉంటుంది కదా వ్యవస్థ ఈ రోజుల్లో బాగాలేదు కదండి ఎలా ఉంది బయట అన్ని చదువుతున్నారు చాలా హీనంగా ఉంది అందుకే పెళ్లి చేయాలని అనుకోని అయితమని వాళ్ళు వరకట్న రూపేణ ఏదో ఇస్తుంటారు అది చట్టరీత్యా నిజమైనా కానీ అది చట్టం దృష్టికి పోతేనే వాళ్ళకి శిక్ష పడుతుంది కదా అవునండి అమలు పరచాలి అంటే మరి అవును వాళ్ళు తెలియకుండా వీళ్ళు ఇచ్చుకుంటున్నారు వాళ్ళు పుచ్చుకుంటున్నారు చట్టం ఏం చేస్తుంది ఓకే అండి మనకు ఒక ఆత్మీయులు వచ్చారు హలో వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో మొబైల్ ఆత్మీయులు ఎవరు మాట్లాడుతున్నారండి వస్తుందంటే ఏం చేయాలంటే హలో హలో సార్ కట్ అయినట్టుంది మళ్ళీ కాల్ చేయండి మొబైల్ ఆత్మీయులు తర్వాత ఇప్పుడు హలో కాల్ కట్ అయినట్టుంది సార్ హలో సివిల్ హలో వినిపిస్తుందండి ఇప్పుడు వినిపిస్తుంది చెప్పండి ఎవరు మాట్లాడుతున్నారు నేనండి శేఖర్ దర్శనం ఓకే శేఖర్ గారు మాట్లాడండి సార్ మనతో పాటు ఉన్నారు జస్టిస్ మధుసూదన్ గారు హలో హలో మాట్లాడండి సార్ చెప్పండి మేడం చెప్పండి జడ్జి గారు ఉన్నారు ఏమైనా ప్రశ్నిస్తారా ఇప్పుడు మనం జడ్జి గారితో ఉన్నామండి ఓకే మాట్లాడతాను మాట్లాడు అందుకే ఫోన్ చేశాను కదా అదే మాట్లాడండి నమస్కారం సార్ నమస్కారం సార్ బాగున్నారా బాగున్నాం సార్ బాగున్నారా అంత క్షేమం అడగండి సార్ మీ సమస్య చెప్పండి ఏం లేదు సార్ ఇప్పుడు మనము ల్యాండ్ పరంగా ఇప్పుడు చేన్లో ల్యాండ్ పరంగా భూ ఆక్రమితులు అంటే వేరే చేను వాళ్ళు ఆక్రమిస్తున్నారు ప్రతి సంవత్సరం అయితే నేను వెలిపిన వ్యక్తి కొలిపిస్తున్నప్పుడు ఏంటంటే రెండు భూములు కూడా గవర్నమెంట్ అని చెప్పేసి అన్నారు అయితే అది గవర్నమెంట్ కాకుండా మా తాతగారము పాత గమనము డబ్బులు పెట్టి తీసుకున్నటువంటి భూమి కావాలి అది అసైన్మెంట్ భూమి కింద పట్టదన్నట్లు అంటుంది ఓకే పట్టంత వరకు ఓకే కానీ ఆక్రమితులు మా పక్క వద్దు వాళ్ళు ఏంటంటే యాడి కింద మాకు వచ్చింది అనుకుంటే ప్రతి సంవత్సరం తెలుసుకుంటే లోపలికి దూరపడుతుంది వీటిపైన ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలా ఎట్లా చేయాలని మీ దగ్గర పట్టాదారు పాస్ బుక్ పట్టాదారు టైటిల్ బుక్ అనేటి రెండు బుక్లు ఇస్తారు తహసీల్దారులు ఇచ్చారా అవి ఇచ్చారా రెండు అయితే పాతమంది ఏంటంటే సార్ అప్పుడు పట్ట పట్ట తీసుకోవడానికి కొద్దిగా డబ్బు ఇచ్చేసి పట్ట చేసిచ్చే జమన ఉంది అప్పుడు పట్టవారితనంలో పాస్ బుక్ ఇస్తుంది తర్వాత ఇప్పుడు పాస్ బుక్ అని గవర్నమెంట్ ఒక 10,000 నుండి ఇస్తుందండి పట్టదారు పాస్ బుక్ పట్టదారు టైటిల్ పాస్ బుక్ అని అంటే మీ భూమి మీదంటే మీకు ఆ రెండు బుక్లు ఇస్తే మీకు అధికారాలు ఉంటాయి అది ఉన్నదండి ఆ బుక్స్ ఉన్నాయి రెండు ఇట్లా రెండు పాస్ బుక్ లాగా ఉంటాయండి ఇవి తీసుకున్నారా తహసీల్దార్ ఆఫీస్ వాళ్ళు ఇస్తారు మీరు అప్లికేషన్ పెడితే అది కాకుండా పహాని పత్రికాస్ అని ఇస్తారు తెలుసా పహాని పహాని పత్రిక పహాని అది ఆ పట్టవారు తహసీల్దార్ సంతకం తీసుకొని ఇస్తారు మీకు పహాని పత్రిక అని ప్రతి సంవత్సరం ఒక ఫారం ఉంటది పహాని పత్రిక దాంట్లో ఆ పట్టదారు పేరు ఉంటుంది సాగు ఎవరు చేస్తున్నారని వాళ్ళ పేరు ఉంటుంది ఎంత విస్తీర్ణం ఉంది ఆ భూమి అది ఉంటుంది అవన్నీ ఉంటాయి అన్నట్టు కాలమ్స్ లో హలో మనము తహసీల్దార్ ఆఫీస్ పోయి అప్లై చేసుకుంటే వాళ్ళు ఇస్తారా మీ ఊరికి అతను రెవెన్యూ వీళ్ళు ఉంటారు కదండి ఇవాళ రేపు పట్టవారిని ఏమంటున్నారు విలేజ్ సెక్రటరీగా విలేజ్ అడ్మిన్ ఆ విఆర్ గారు ఆ రికార్డు తహసీల్దార్కి ఇస్తే ఆయన సంతకం చేస్తే అది మీకు ఇస్తారు ఆ ఫారం అదే విఆర్ఓనో విఏఓ ఉంటారు కదా విలేజ్ సెక్రటరీ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్
వాళ్ళని వాళ్ళని అపోజ్ చేస్తే వాళ్ళు చెప్తారు ఏమేం చేయాలనేది. మాకు ఇట్లా పాని కావాలని చెప్పేసి అంటే వాళ్ళు ఇస్తారు వాళ్ళే. అయితే మరి ఆయన ఏదైనా మిమ్మల్ని అడుగుతాడు కదా మీ దగ్గర ఏం పేపర్లు ఉన్నాయని, దాన్ని బట్టి ప్రిపేర్ చేస్తాడని. అయితే నేనేమంటున్నాను ఇది ప్రతి సంవత్సరం మాకు వచ్చింది అనుకుంటే లోపలి వస్తుంది కదా, ఎంత ఎంతవరకు సమం చేస్తాము ఇది కరెక్ట్ జరుగుతుందా ఏమంటారు. ప్రతి సంవత్సరం లోపలికి చొరబడుతుంది ఆక్రమిస్తుంది భూమిని. ఎవరు మన పక్క ఎవరైతే అది దాని గురించి మనం ఒక దావా వేసుకోవాలి. ఇట్లా మా భూమిలోకి అక్రమంగా ఆక్రమణ చేస్తున్నారని చట్టం ప్రకారం ఒకటి వేసుకోవాలి దావా కోర్టులో. లేదా దావా అంటే కేసు అదొకటి, ఇంకోటి ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఒకటి ఉంటది అక్కడన్నా వేసుకోవాలి. అది ఎక్కడ చాలా మనము మీది ఎవరు? మాది నిర్మల్ డిస్టిక్ ఆదిలాబాద్ జిల్లా కదా. ఆదిలాబాద్ లో ఉండే ఒకప్పుడు నిర్మల్ అవును. నేను ఆదిలాబాద్ లో మూడేళ్లు చేశారండి తెలుసు నిర్మలు. మీరు అక్కడి కోర్టులో వేయాలి నిర్మల్ కోర్టులో. మీ ఊరు దాని కిందనే వస్తుంది కదా. అయితే సార్ నాది ఒక చిన్న డౌట్ ఏంటండి, ఇప్పుడు నేను ఒక మొన్న నేను ఆల్రెడీ అది మా తాతగారు ఉన్నప్పుడు ఏమన్నా చేసిందంటే అప్పుడు పట్టువారు ఉన్నప్పుడు ఏంటంటే ఎందుకు గొడవలు మన పక్క ఒడ్డు కదా ఎటుపోతుంది తర్వాత చేపించుకున్నామని చెప్పేసి కొద్దిగా పట్ట చేపించి ఆపేసి మిగతా పట్ట చేపించింది. అప్పుడు డబ్బులు ఇచ్చుకుంటే చేపించుడు ఉంటుండే ఆ టైంలో పాతగా చేశారు. అయితే అది ఎటు పోతుందిలే వద్దలే కదా మా మన వద్దలే ఎటు పోతుంది అన్నట్లు అంటే అదే వాళ్ళు సెలవులు తీసుకొని లోపలికి చొరబడుతుంది ప్రతి సంవత్సరం. ఇప్పుడు మీ భూమి ఎవరి పేరు మీద ఉంది, మీ ఆధీనంలో ఉన్నది ఎవరి పేరు మీద ఉంది? మా తాతగారి నుంచి మా నాన్నగారి పేరు మీద కట్టింది. మీ పేరు మీ 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 పూర్వీకుల పేరు మీద ఉన్నది కదా. అవును ఉన్నాక పక్కవాడు మీ దాంట్లో అక్రమంగా ఆక్రమిస్తే మీరు చట్టాన్ని అప్రోచ్ చేయాలంటే కోర్టులో వేసుకోవాలి దావా కేసు. ఏమంటుందంటే మాకు ఎంపెక్ట్ గొలిచిండు మాకు వచ్చింది అని చెప్పేసి ప్రతి సంవత్సరం అట్లా అనుకుంటే లోపలికి వస్తుంది. దీనికి ఇంకొక పద్ధతి ఉందండి. ఇప్పుడు భూముల ఈ విస్తీర్ణాన్ని గురించి అంటే ఎవరిది ఎంత నిర్ణయించాలన్నప్పుడు గొడవలు జరుగుతుంటే మండల్ సర్వేయర్ ఏటైనా ఉంటాడు, మండల్ సర్వేయర్ ఆయన వచ్చి సర్వే చేసి హద్దులు పెట్టి అప్పచెప్తాడు. అర్థమైందా? అయితే అట్లా చేసే చేపించాను సార్. అయితే అది ఏమంటున్నారంటే కొలిసిన వాళ్ళు మీ ఇద్దరి భూములు కూడా గవర్నమెంట్ పరంగా ఉన్నాయి, ఇది అట్లా ఎవరికెవరికి అట్లా రారాదు, అది ఎవరికి ఎంత అంతే ఉంటుంది అని చెప్పారు వాళ్ళు. హద్దులు పెట్టాడు అతను. ఓకే అండి. ఇప్పుడు మహిళలపై జరిగే దౌర్జన్యాలు అత్యాచారాలను ఆపాలంటే కొందరు సోషల్ మీడియా కానీ పబ్లిక్ కానీ ఎన్కౌంటర్ చేసేయాలా అంటున్నారు, మరి మీరేమంటారు సార్ ఈ విషయం పైన? ఆ మధ్యన కొన్ని సంఘటనలు జరిగినప్పుడు కొందరు ఆ విధంగా కామెంట్ చేశారు ఎన్కౌంటర్ చేయాలని. ఇప్పుడు మన చట్టం ప్రకారం అయితే ఏ శిక్ష వేయాలనైనా వేయవలసి వచ్చినా ముందు విచారించి వేయాలి. ఒక్కొక్కప్పుడు అతను ఆ నేరం చేసినోడు అసలు నేరం చేసినోడు తప్పించుకొని వేరేవాడు కూడా దొరకవచ్చు అక్కడ. ఇప్పుడు మనం ఖచ్చితంగా ఎలా చెప్తాం అతడు అక్కడ నేరం చేశారని? కాబట్టి మన రాజ్యాంగం ప్రకారము చట్టాల ప్రకారము ఎవరినన్నా శిక్షించాలంటే ముందు కేసును విచారించి అంటే ట్రయల్ చేసి సాక్షులను విచారించి ఆర్గ్యుమెంట్స్ విని అప్పుడు కోర్టు తీర్పు చెప్తే అప్పుడు శిక్ష. అంతేగాని వాడు అక్కడ తప్పు చేశాడని వెంటనే ఎన్కౌంటర్ చేస్తే సపోజ్ అమాయకుడు బలి అయితే ఎట్లా? అవకాశం ఉంటుంది కదా. ఏమండి కాబట్టి అది ఓసారి 100 నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక అమాయకుడు బలి కావద్దని చట్టం అంటుంది. 100 నేరపోతామే కానీ ఒక అమాయకుడు వాడు బలి కావద్దు, శిక్ష పడదు అమాయకుడిని. అది సూత్రం, న్యాయ సూత్రం అది. కాబట్టి
ఏ కాబట్టి ఏ శిక్ష వేసినా ఏది చేయాలన్నా ముందు విచారణ జరిపితేనే నిజ నిర్ధారణ జరుగుతుంది. అక్కడ ఎవరో ఏదో అత్యాచారం చేశాడని వెంటనే కాల్తే అక్కడ మరి వానికి న్యాయం ఏడ దొరుకుతుంది? మన రాజ్యాంగం ప్రకారము చట్టం ముందు అందరు సమానమే, అందరికీ ఈ యొక్క కోర్టును ఉపయోగించే హక్కు ఉంది, కోర్టుకు వెళ్లే హక్కు ఉంది, అన్యాయాన్ని ప్రశ్నించే హక్కు, ఇవన్నీ ఉన్నాయి చట్టంలో, ప్రాథమిక హక్కులలో ఉంటుంది. ఉత్తిగానే ఎవరిని శిక్ష వేయొద్దని ఉన్నది? ఏమండి, ప్రాథమిక హక్కులో విచారణ లేకుండా ఎవరిని శిక్ష వేయకూడదని ఉన్నది. అది మన ప్రాథమిక హక్కుకు భంగం జరుగుతుంది కదా. ఆ హక్కును అరుసుగా తీసుకొని కొందరు రెచ్చిపోతూ అన్యాయం చేస్తున్నారు కదా. ఆ దీనికి మరి చట్టాన్ని అమెండ్మెంట్ చేయాలి అలాంటప్పుడు. అలా జరుగుతున్నాయి, కొన్ని లొసుగులు ఉండొచ్చు చట్టంలో. ఇప్పుడు ఏ చట్టం చేసినా వాళ్ళ కొన్ని దొరుకుతాయి లొసుగులు. ఎన్ని చట్టాలు చేసినా కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి అందులో. అది అన్యాయం జరగకుండా వాళ్ళు పట్టుకొని శిక్షించాలే, కానీ ఆన్నే కాల్ చేస్తేలేనండి. మీరు అన్నది కరెక్టే కొంతవరకు, కానీ చట్టం ఒప్పుకోదు కదా. నేనేమంటున్నా అందుకే చట్టం యొక్క ఒక సూత్రం చెప్పాను, 100 మంది నేరస్తులు తప్పించుకుంటామే కానీ ఒక అమాయకుడికి శిక్ష పడద్దు అని ఉన్నది ఆ సూత్రం. అప్లికేబుల్ తీసుకొని కొందరు ఇలా చేస్తున్నారు, చేస్తుండొచ్చు. మరి ఏ చట్టమైనా కానీ 100% ఖచ్చితంగా ఉండదు, అందులో కొన్ని లొసుగులు ఉంటాయి. ఇప్పుడు ఎన్నో చట్టాలు ఉన్నాయి కానీ తప్పించుకుంటున్నది ఎలా? కొన్ని లొసుగుల వల్ల. అట్లా సార్, సివిల్ కేసులకు క్రిమినల్ కేసులకు తేడా ఏమంటారు? అయ్యో అది వేరు ఇది వేరు కదా. ఇప్పుడు సివిల్ అంటేనో భూతగాదాలకు సంబంధించిన ఆస్తులకు సంబంధించిన చట్టం అది. ఆస్తులు, ఆస్తులలో ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే వాటి గురించి కోర్టులు తీర్పు చెప్తాయి. క్రిమినల్ అంటేనో నేరాలు చేసేవాళ్ళు, ఇట్లనే కొట్టేటోళ్ళు, హత్యలు చేసేటోళ్ళు, దౌర్జన్యాలు చేసేవాళ్ళు, మానభంగం, ఇవన్నీ క్రిమినల్ కింద వస్తాయి. సో క్రిమినల్ వేరు, సివిల్ వేరు. అట్లా మరి రాబోయే లాయర్స్ కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఓకే, లాయర్స్ కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళు, ఫీల్డ్ లోకి వచ్చేవాళ్ళు, వాళ్ళు ఏం చేయాలంటే చదువుతూ ఉండాలి. ఇప్పుడు లా బుక్స్ ఒకటే కాదండి, సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్లు ఇస్తున్నటువంటి ఆ తీర్పుల బుక్స్ వస్తాయి. ఆల్ ఇండియా ఏఐఆర్ అని వస్తుంది, ఆల్ ఇండియా రిపోర్టర్, ఇలాంటి అందులో అలాంటి బుక్స్ చదువుతుంటే వాళ్ళకు లేటెస్ట్ ఏం జరుగుతుంది, చట్టాలలో జడ్జిమెంట్లు ఎలా వస్తున్నాయి, ఆ పాయింట్స్ ఏమున్నాయి అని వాళ్ళకు తెలుస్తూ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు మన ఉట్టిగా లా బుక్స్ చదివి పాస్ అయ్యి కోర్టుకు పోతే ఏం తెలియదు అక్కడ. విన్నారా? ఇప్పుడు నేను ఎల్ఎల్బి పాస్ అయినాక కోర్టుకు వెళ్ళానండి, అక్కడ మనకేం తెలియదు, అక్కడ ప్రొసీజర్ వేరు ఉంటుంది కదా. పిటిషన్ ఎలా రాయాలి, ఆర్గ్యుమెంట్స్ ఎలా చేయాలండి, ఇవన్నీ మన బుక్లలో ఉంటాయా? ఉండే కదా. సో ఆ విధంగా ఆ లా బుక్స్ తో పాటు డిసిషన్స్, సుప్రీంకోర్టు హైకోర్టు వాళ్ళు ఇచ్చిన ఏవైతే జడ్జిమెంట్స్ ఉంటాయో అవి పీరియడికల్స్లలో వస్తుంటాయి, ఏఆర్ అని ఏపీ ఏదో ఉంటాయి, అవన్నీ అవి చదువుకోవాలి. చదువుకుంటే వాళ్ళకు ఐడియా వస్తుంది చట్టంల గురించి ఏ మార్పులు ఉన్నది ఫలాని. ఇప్పుడు ఏ చట్టంలో ఏ సెక్షన్ ఉన్నది దాని గురించి ఇంటర్ప్రిటేషన్ చేసే అధికారం హైకోర్టు సుప్రీంకోర్టులకే ఉంటుంది. అర్థం చెప్పేది వాళ్ళు చెప్పిన పాటించాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు చెప్పిందంతా కింది కోర్టుల మీద బైండింగ్ అంటే కంపల్సరీ ఫాలో చేయాలి వాళ్ళది. అట్లా అవి చదువుతూ ఉండాలండి. ఇప్పుడు ఉమెన్ ప్రొటెక్షన్ లో ఇప్పుడున్నా సరిపోతుందా చట్టాలు, లేకుంటే ఏమైనా కొత్తగా మార్పులు చేర్పులు చేసి వారి రక్షణ కోసం ఏమైనా రూపొందిస్తే బాగుంటుంది అంటారా? ఇలా లొసుగులు లేకుండా వాళ్ళని వాళ్ళని కాపాడుకునే అవకాశం ఏమైనా చట్టం కల్పిస్తుందంటారా? ఇప్పుడు మహిళల కోసము గవర్నమెంట్ ఎన్నో చట్టాలు చేసింది. ఇప్పుడు మీరు ఇంతకుముందు ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అగేనెస్ట్ డొమెస్టిక్ వైలెన్స్, అదేవిధంగా మెయింటెనెన్స్ యాక్ట్ ఉంది, అదేవిధంగా ప్రొహిబిషన్ ఆఫ్
ఇది మ్యాట్రిమోనీ ఇదండి వరకట్నం డౌరీ ప్రొవిజన్ ఆఫ్ డౌరీ యాక్ట్ ఇవన్నీ ఉన్నాయండి చట్టాలు అన్ని ఉన్నాయి చట్టాలు కానీ వాటిని ఫాలో చేయాల్సరికి చేయటం లేదు అందరూ ఇంకా కొత్త ఎన్ని చేసినా ఏలాగో ఉన్న వాటిని పాటిస్తే సరిపోతుంది యాక్చువల్గా కానీ మీరు అడిగారు కాబట్టి ఇంకా కొన్ని చేయొచ్చు ఎన్ని చేసినా కానీ పాటించాలి కదా చట్టాలను ఇప్పుడు ప్రతి దానికి ఉంది సెక్షన్ చట్టాలలో ఇప్పుడు మీరు అన్నారు స్త్రీలపై దౌర్జన్యం అంటున్నారు చట్టాలు ఉంది అది స్త్రీలకు సమాన హక్కులు ఉన్నాయి ఆ స్త్రీలకు ఆస్తులు కూడా సమాన హక్కు ఉంది ఇట్లాంటి చట్టాలు ఎన్నో చేశారు ఒక స్త్రీని మీకు లేటెస్ట్ అమెండ్మెంట్ చెప్తున్నా చూడండి మేడం వింటున్నారా ఇప్పుడు గవర్నమెంట్ చేసిన చట్టాలు ఎంత బాగున్నాయంటే ఒక పరస్త్రీని ఇట్లా ఏళ్ళతో ముట్టుకుంటే నేరం కళ్ళతోని బాగా చూసినా నేరం ఏమండి సైగ చేసిన నేరం అసలు వాళ్ళు ఒక నిప్పు లాంటి స్త్రీలు ఒక నిప్పులాగా చూసే లాంటి చట్టాలు చేశారు వాళ్ళు ఇన్నారా అవన్నీ ఉన్నాయి మనకు ఐపీసీలు అవన్నీ అమెండ్మెంట్ చేసింది గవర్నమెంట్ ఎన్నో చట్టాలు ఉన్నాయి స్త్రీలను అసలు మనిషి చూస్తే భయపడేట్టు ఉన్నాయి ఆ చట్టాలు ఇన్నారా తెలియదు వాటి గురించి అందరికి ఆ తెలియదంటే మరి అడ్వకేట్లను ఏమైనా సమస్య వచ్చినప్పుడు అడ్వకేట్ అప్రోచ్ చేస్తే వాళ్ళు చెప్తారు కదా అడ్వైజ్ ఆటోమేటిక్ గా బయటికి వస్తుంటాయి ఇప్పుడు మనకు హెల్త్ బాగాలేకుంటే డాక్టర్ దగ్గర పోతామండి ఏమైనా గొడవ అయితే పోలీసుకు రిపోర్ట్ చేస్తాము ఏదైనా చట్టం గురించి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అడ్వకేట్ దగ్గరికి పోయి ఒక లీగల్ ఎక్స్పర్ట్ దగ్గరికి పోవాలి కదా అది ఒక ప్రొఫెషన్ కదా అప్పుడు మీకు సరి అయిన న్యాయం దొరుకుతుంది ఇప్పుడు మనకు చట్టాల గురించి అన్ని తెలియదు మీకు ఏదైనా సమస్య వచ్చింది ఎవరి దగ్గర పోలే అడ్వకేట్ దగ్గర పోతే అతను చెప్తాడు అడ్వకేట్ దగ్గరికి అవును అంతే కదా మరి ఎట్లా అందరికి అన్ని చట్టాలు తెలియదు కదా అందరూ కొన్ని వందల చట్టాలు అందరు చదువుకోలేరు కదా అది సమస్య చెప్పండి నా ఎక్స్పీరియన్స్ లో చాలా తీర్పులు ఇచ్చింటారు అందులో మిమ్మల్ని కదిలించినవి మిమ్మల్ని భావోద్వేగానికి గురి చేసిన కేసులు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాలి ఒక ఒక కేసు ఎలా ఉందంటే ఒక మహిళను మాయమాటలు చెప్పి అడవికి తీసుకెళ్లారు ఇది 15-20 ఏళ్ల క్రితం జరిగిన కేసు చెప్తున్నాను అది మా కోర్టులో నడిచిందే చెప్తున్నాను తీసుకెళ్లిన తర్వాత అక్కడ అత్యాచారం చేసి మర్డర్ చేశారన్నట్టు అది ఎంత క్రూయల్ క్రూయల్ అంటే మహా హింసాత్మకమైనటువంటి కేసు అంటే చాలా ఘోరమైనది అలాంటి కేసు చేశానండి తీర్పులో ఇట్లా కొందరు మృగాలలాగా చేస్తారండి వాళ్ళ లోపల దయా దాక్షిణ ఉండదు మంచి మానవత్వం ఉండదు దానవులు అయిపోతారు కొందరు అది మరి ఎందుకు అలా జరుగుతుందో తెలియదు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో మరి వానికి అది తెలుస్తుందా లేదా కానీ చాలా ఘోరమైన హింస చేస్తుంటారు అది మరి సృష్టి అలా ఉంది మనం ఏం చేయలేము కానీ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సొసైటీలో అలాంటి వాళ్ళకి శిక్ష పడాలి కదా అదొకటి అదే విధంగా తల్లిదండ్రులను సరిగా చూసుకోకుండా ఎల్లగొట్టిన కేసులు వచ్చాయి ఇలాంటివి ఉన్నాయి చాలా ఉంటాయి అలాంటివి చూసినప్పుడు మీకు చాలా బాధ అనిపిస్తుంది అవును కదా ఎవరికైనా యాజ్ అ ఒక మామూలు వ్యక్తికైనా గానీ బాధే ఉంటుంది పట్టించుకోలేదు అన్న అమానుషంగా అత్యాచారాలు చేస్తున్నారన్న అది చాలా బాధ పెట్టే విషయమే వినడానికి అవునా ఎవరికి మామూలు ఏ వ్యక్తికైనా అది చాలా బాధాకరంగానే అనిపిస్తుంది ఇలాంటివి చూస్తే వింటే అలా ఉంటుంది చెప్పండి మేడం చెప్పండి చెప్పండి ఇంకా సైన్ అప్ చేసేస్తాను ఇప్పుడు వరకట్నం కేసులో ఉంటాయి మా దగ్గరకు ఒకటి వచ్చింది అతను ఏం చేశాడు భార్యని హింసించటము
ఇంట్లో ఏమి తేకపోవటము తినటానికి అలాంటి కేసు. పాపం పేదవాళ్ళు వాళ్ళు ఆమెను తండ్రి తల్లిగారింటికి తరిమేశాడు అలాంటి కేసు వచ్చింది. అయితే ఆ తల్లి వచ్చింది అన్నట్టు ఒక సాక్షిగా తల్లి కూతురు ఇద్దరు వస్తారు. తల్లి చెప్తుంటే ఎంత బాధ అనిపించింది పాపం అట్లాంటి అతను ఎలా హింసించాడు ఏ విధంగా కొట్టేవాడు అది చాలా బాధ అనిపించింది. కొందరు కాలుస్తారు సిగరెట్ తో కాలుస్తారు కొడతారు బూతులు తింటారు. ఒక మానవ మృగాలు అన్నట్టు అలాంటి వాళ్ళు అలాంటి చూస్తే మాకు అవకాశం ఇచ్చినందుకు నేను మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కగా మాకు చట్టం గురించి చెప్పారు, తెలియని ఎన్నో విషయాలు కూడా చెప్పారు. మరొకసారి మీకు ధన్యవాదాలు చెప్పుకుంటూ సైన్ అప్ చెప్పేస్తున్నాను. ఓకే అండి, మరొకసారి మరొక దిశతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, విను వినిపించే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రులకు ఉండేటప్పుడు నేను మీ ఆర్జే శ్రీదేవి.